morning, sir. Hey, who are you, man? I'm Dr. Arundel. What you say? Arundel. I'm Dr. Arundel. Yeah, I'm Dr. Arundel. My name is Butch. What is? My name is Butch. So what? నేను మీకు అసిస్టెంట్ సైంటిస్ట్గా వచ్చాను. నేనే పెద్ద సైంటిస్టు, నాకు నువ్వు అసిస్టెంటా? అవును సార్. అవును, నీ పేరేంటన్నా? నా పేరు బూచ్ సార్. బూచా? అవును సార్. ఓ మాట చెప్పనా? చెప్పండి సార్. నువ్వు నిజంగా బూచోళ్ళనే ఉన్నావు, నువ్వు ఊరిని ఇట్ అయ్యి అలాగే ఉన్నావు. సరే, నాకు అసిస్టెంట్గా వస్తావు ఈరోజు నుంచి? అవును సార్. సరే, మై డియర్ అసిస్టెంట్ సార్, ఈరోజు నుంచి నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మనం పెద్ద సైంటిస్ట్ అయిపోతాం ఈ రోజు నుంచి. కాబట్టి మన ఆలోచనలు చాలా పెద్ద తరహాగా ఉండాలి. ఏమంటావు? ఓకే సార్. ఓకే సారా? సరే సార్. కాబట్టి మనం చాలా పెద్ద తరహాగా ఆలోచించి ఒక ఆలోచన వచ్చింది. సౌత్ శ్రీ అరేబియాలో కొంతమంది అడవి మనుషులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. నాకు ఏంటంటే, మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నదాన్ని నేను నిరూపించాలనుకుంటున్నా. కాబట్టి మనం ఆ సౌత్ సీ అరేబియాకి మనం వెళ్తున్నాం రేపు. నువ్వు కూడా సిద్ధంగా ఉండు. సౌత్ సీ అరేబియాలో అడవి మృగాలు ఉంటారు, ఆ మనుషులు చంపుకు తినే జనాలు ఉంటారు. అవన్నీ నువ్వు చూసి భయపడకూడదు, సరేనా? సార్, నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి దాంట్లో మంచులో మంచేసుకొని దాంట్లో మందేసుకొని అంజాయ్ చేతి తాగుదాం అనుకున్నాను సార్. అది కాదన్నారు. తర్వాత ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాను, ఈఫిల్ టవర్ చూపిస్తారేమో, అక్కడ ఉన్న అందాలన్నీ చూద్దాం అనుకున్నాను, అది కాదన్నారు. తర్వాత హసీస్కి వెళ్దాం అన్నారు, అది కాదు. హసీస్కి వెళ్తే విమానంలో జై 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 అని తిరుగుదాం అనుకున్నాను, అది కాదన్నారు. తీరా చూస్తే ఇక్కడ మనుషులు తినే దగ్గరికి తీసుకొచ్చారు కదా సార్. నువ్వు మనుషులు తినే దగ్గరికి కాదురా మనం వెళ్ళేది, అదొక సైంటిస్ట్. మనం సైంటిస్టులు కదా సార్, మామూలు సైంటిస్టులు, మనం పెద్ద సైంటిస్టులు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ మనుషులు ఎలా ఉంటారని పరిశీలించి తెలుసుకున్నాం అనుకో, మనకు నోబెల్ బహుమతి ఇస్తారా? సార్, నేను కూడా వస్తాను సార్. నోబెల్ బహుమతి నేను వస్తాను సార్. అది కాబట్టి పారిపోకుండా నాతో పాటే ఉండు, సరేనా సార్? సరే, ఈరోజు మనం ఇక్కడ పడుకుందాం, రేపు పొద్దున్నే వెళ్దాం, సరేనా? అమ్మో, మా సారేమో అడవి మనుషుల దగ్గరికి వెళ్దామంటాడు, వాళ్ళు మనం చంపి తినేస్తారు. ఈరోజు నైట్ ఎట్టన్నా సరే అని చెప్పకుండా పారిపోవాలి. దాన్ రైట్ అయితే దారి ఉందేమో. అమ్మో, ఈ రోబోతో కన్నా పడుకోవటం బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఈరోజైనా ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే ఎవరికి కనిపెట్టకుండా మేడకి పారిపోతాను. కమ్ డౌన్. నేను రాను. నేను డౌన్. నేను పారిపోతాను. నేను రాను. కమ్ డౌన్. నేను వెళ్ళిపోతాను. కమ్ డౌన్. నేను వెళ్ళిపోతాను. కమ్ డౌన్. నేను వెళ్ళిపోతాను. కమ్ డౌన్. నేను వెళ్ళిపోతాను. వదులు, వెళ్ళిపోతాను. ఓకే ఓకే. ఈ రోబో గారు చూస్తే వదిలేటట్లేడు, వచ్చి పడుకోవటం బెస్ట్. సార్, మీ దగ్గర ఉంది రోబోనా లేకపోతే రౌడీనా సార్? నాకు తెలుసురా నువ్వు పారిపోతావని, అందుకే నేను రోబోట్ని సెట్ చేశా సార్. రేపు పొద్దున్నే మనం వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. ఓకే సార్. సార్ రారా, ఇదే సౌత్ సీ అరేబియా సార్. నాకు భయం వేస్తుంది సార్. సార్ వద్దు సార్, వెళ్ళిపోదాం సార్. ఆల్రెడీ ఎవరినో చంపేశారు సార్. ఏం కదా, వద్దు సార్. మనం
పరిశుద్ధుడు ప్రేమానమ్మకం తండ్రి, ఈ రోజంతా నీ కంచి నీ కాపుదన చుట్టుంచు ప్రభా. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చు, కృపను అనుగ్రహించు దేవా. ఏంటి వాళ్ళ ప్రభు ఆత్మ నన్ను పద్మాసా దీవులకి వెళ్ళమని ప్రేరేపిస్తుంది? ఎందుకు అక్కడ ఆదివాసులకి సువార్త ప్రకటించాలి? ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రభు ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది? ప్రభువా, అలనాడు ప్రభా నినివే పట్టణానికి యోనాన్ని పంపించినట్టు ప్రభా నన్ను కూడా నీ చిత్తమైతే ఆ మమసా దేవులకి పంపించండి తండ్రి. వాళ్ళకి నేను సువార్త అందించాలి, కృపను అనుగ్రహించండి ప్రభా. యోనాకు తోడై ఉన్నట్టు నాకు కూడా మీరు తోడై ఉండండి, నడిపించండి ప్రభా. నడిపించదండ్రి, నడిపించండి అయ్యా. తండ్రి, నన్ను హింసించిన వాళ్ళని కూడా మీరు రక్షించండి ప్రభువా. వీళ్ళకి సువార్తను అందించి కృపను అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, వీళ్ళని రక్షించండి. ఎస్ఐయా, వీళ్ళు రక్షించు ప్రభువా. అయ్యా, మాకు సువార్తను అందించు, వీళ్ళకు కూడా సువార్తను అందించు తండ్రి. వీరు హృదయాలను మార్చండి ప్రభువా. ఎస్ఐయా, వీళ్ళ హృదయాన్ని మార్చు. ఎస్ఐయా, రక్షించు ప్రభువా, రక్షించయ్యా. ఎస్ఐయా, ఎస్ఐయా, రక్షించండి ప్రభువా. ఎస్ఐయా, రక్షించు వాళ్ళ హృదయాలను మార్చు. ఎస్ఐయా, 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 ఎస్ఐయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సహోదరా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఇలా ఉండకూడదు, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడయ్యా, అందుకే మీకోసం నన్ను పంపించాడు, మీకు సువార్తను అందించమని. మీరు ఇలా ఉండడం దేవుని చిత్తం కాదు. యేసయ్య గురించి మిమ్మల్ని పరిచయం చేస్తాను, రండి. దేవుని గురించి మీకు చెప్తాను. మీరు ఇలా ఒక మనిషిని చంపి తినకూడదు, అది నరహత్య, మహాపాపం. కనుక మీరు నరహత్య చేయకూడదు. మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. మీకు చిన్న ప్రార్థన, ప్రభావిని రక్షించండి, ఇంకనూ మారు మనసును అనుగ్రహించండి, కృపను చూపించండి. యేసునామ అర్చనం తండ్రి, ఆమేన్. ఇది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. దీనిలోనే నిజమైన దేవుడిని మీరు తెలుసుకోగలరు. మనం ఎలా జీవించాలి అనేది తెలియజేసేదే ఈ గ్రంథం. దీన్ని మీరు చదవండి. మీకు చదువు నేర్పిస్తాను. మీరు ముందు అక్షరాలు నేర్చుకోవాలి. ఈ బైబిల్ ఎంత గొప్పది, మనం ఇప్పుడే మార్పు చెందాం. ఎస్, దీన్ని చదువుదాం. ఇది ఎంత చదివినా కూడా దీని దాహం తీర్చలేదు. ఎంతైనా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. పాస్టర్ గారు, ఎంత చదివినా మాకు ఈ దాహం తీర్చలేదు ప్రభువా. చాలా గొప్పది ప్రేమ, ఎంత గొప్పది యేసయ్య. యేసయ్య ప్రేమ మాకు చాలా చాలా. యేసయ్య, ఈ గ్రంథం ఎవరినైనా మార్చగలిగింది, జీవం కలిగిన గ్రంథం ఇది. పాస్టర్ గారు, నాకు చిన్న డౌట్ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు గురించి రాయబడి ఉంది. అసలు ముగ్గురు దేవుళ్ళా, ఒక్క దేవుడా? కాదు నాని, మనకి ఒక్కడే దేవుడు. మనం ఎలాగా మనం నివసిస్తున్నాం అంటే, మనం శరీరం, ప్రాణం, ఆత్మ మూడు ఉన్నాయి, కానీ మనిషి ఒక్కడే, కానీ మూడు భాగాలుగా ఉన్నారు. త్రియేక దేవుడు కూడా అంతే, దేవుడు ఒక్కడే. తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయా సమయాల్లో తను తాను ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అయ్యా, ఒక మనిషి నిత్యరాజులు పరలోక రాజ్యంలో రావాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరిశుద్ధుడై ఉండాలి. ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నారంటే అది యేసయ్య. అందుకే ఆ దేవాదేవుడు నీకోసం నా కోసం వచ్చి ఆయన రక్తం, అమూల్యమైన రక్తం మన కోసం చిందించాడు.
అసలు ఈ గ్రంథం ఎంత చదివినా తెలియట్లేదు. ఆహా, యేసయ్య ప్రేమ ఎంత గొప్పది, యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. అసలు యేసయ్య చూడు, యేసయ్య మన కొరకే ఆ కల్వర్ సిలువలో వేలాడాడు, మన కొరకే, మన కొరకే. యేసయ్య, యేసయ్య, యేసయ్య. అరే ఆర్ యు స్టాండ్? Yes. అరే ఆర్ యు స్టాండ్ సార్? మనం సౌత్ సీ అరేబియా ఐలాండ్స్కి వెళ్ళాం కదా. అవును సార్. అక్కడ మనుషులు చూసావు కదా. చూసాను సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు సార్? హాయ్ సార్, బాగున్నారా? బాగున్నారా సార్? ఒరే, వీళ్ళు ఆలేనా? అవును సార్. ఎస్, మేమే. వీళ్ళు ఆలే సార్, మనం చంపుతాం. ఏంటి మీరు, మీరు మళ్ళీ చంపడం కాలే కదా. మీరు ఆశ్చర్యపోతున్నారా, ఇదేదో ఆస్ట్రేలియా అని అనుకుంటున్నారా? కాదు, మీరు అప్పుడు వచ్చిన మమాస దీవే. అవునా? ఎస్. ఓ బాబాయ్, ఎస్ రండి. మీరు తెలుగు మాట్లాడుతున్నారు ఏంటి? ఎస్, ఎస్ రండి, మా హావాదాన్ని స్వీకరించండి. ఎస్. ఏంటి మీరు తెలుగు మాట్లాడుతున్నారు, మీకు తెలియగలగ వచ్చు? ఆ దేవుడే మా అందుండి మమ్మల్ని నడిపించాడు. నిజంగా ఈరోజు ఈ గ్రంథం గొప్పది. ఈ గ్రంథం ద్వారా ఎంతో క్రూరంగా తోటి మనుషుల్ని చంపిన మేము ఈ గ్రంథం రుచి చూడగానే యేసయ్య ప్రేమను తెలుసుకున్నాం. ఎంత గొప్పది ఈ గ్రంథం. అందువల్లే నిజంగా ఈ గ్రంథం చదివితే ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది యేసయ్య ప్రేమ ఎటువంటిదన్నది. మిమ్మల్ని ఎవరు మార్చారయ్యా ఇంతలాగా? ఎస్, నిజంగా యేసయ్యే మా కొరకు ఒక దైవజనుడిని పంపించారు. ఆయన తన ప్రాణం ప్రాణం పోయినా పర్వాలేదని మా దీవికి వచ్చి మా కోసం, మందరి కోసం ఆయన మనల్ని మార్చి మాకు ఎంతో చక్కటి విషయాలు, యేసు క్రీస్తు యొక్క విషయాలు తెలియజేశాడు. నిజంగా మీరు కూడా ఈ గ్రంథాన్ని ఒక్కసారి చదవండి, మీకు కూడా యేసు, యేసయ్య, యేసు ప్రేమ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటి? ఎస్, ఈ గ్రంథం మిమ్మల్ని మార్చిందా? ఎస్, ఈ గ్రంథం మిమ్మల్ని మార్చిందా? ఎస్. ఇన్నాళ్ళు నా యొక్క జ్ఞానము, ఈ యొక్క సైన్సే ప్రపంచాన్ని సాధిస్తుంది అనుకున్నాను, కానీ కాదు, దీన్ని పొరపాటు పడ్డాను. కేవలం ఈ గ్రంథం మాత్రమే అన్నమాట ప్రపంచాన్ని సాధిస్తుంది. ఈ గ్రంథం మాత్రమే అన్నమాట మనల్ని అందరినీ సాధిస్తుంది. ఒక వ్యక్తి మారాలంటే ఈ గ్రంథం కావాలి. నేను ఇప్పటి నుంచి ప్రభుని అనుకుంటానయ్యా. యేసయ్య గొప్పవాడు, యేసయ్యకే జయం, యేసయ్య గొప్పవాడు, యేసయ్యకే జయం, 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 యేసయ్యకే జయం. సౌత్ సీ ఐలాండ్ అనేటువంటి ఆ యొక్క ఐలాండ్ లో జరిగినటువంటి వృత్తాంతం, ఆ సైంటిస్ట్ ఎవరో కాదు, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త వాస్తవానికి మిస్సిల్ లింక్ను కనుక్కుందామని ఆ ప్రాంతానికి వెళ్తాడు. మిస్సిల్ లింక్ అంటే అర్థం ఏంటంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ లింక్ పట్టుకుందామని సౌత్ సీ ఐలాండ్కి వెళ్ళి అక్కడ పరిశోధన చేయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే నరమాంస భక్షకులు భయంకరంగా మనిషిని తినేసేటువంటి వారు. ఆ ప్రాంతానికి వెళ్ళి, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతంలో ఏ శక్తి కానీ ఏ దేవుడు కానీ ఏ వ్యక్తి వీళ్ళని మార్చలేడని చెప్పి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ ఆఫ్టర్ 20 ఇయర్స్ మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా కల్చర్గా ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి డ్రెస్ వేసుకుంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, సభ్యతా సంస్కారం వారిలో వస్తుంది. ఆశ్చర్యపోతాడు. ఒకటి పిలిచి అడుగుతాడు, ఎలా మీకు ఇంత గొప్ప మార్పు వచ్చిందనంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేము మార్పును సంతరించుకున్నాం. మా ప్రాంతానికి జాన్ గ్రిప్సన్ ప్యాటర్న్ అనే దైవజనుడు మిషనరీ వచ్చి మా ప్రాంతాన్ని వెలిగించాడని ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ఎనిసి సంఘటనని అద్భుత రీతిగా మన ముందు ప్రదర్శించినటువంటి క్రైస్ట్ టెంపుల్ యూత్ బిడ్డలకు ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామం హెచ్చరిద్దాం.